హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో సండే ఈవినింగ్ మేము వెళ్ళిన ఎరవిలే చూసాం కదా. ఎరవిలే అయిపోయాక పాండిచ్చేరికి టాటా బై బై చెప్పేసి మేము చిదంబరం బయలుదేరిపోయాం. పాండిచ్చేరి నుండి చిదంబరం 2 గంటలు పట్టింది మాకు. మ్యాప్ పెట్టుకుని వెళ్తే డైరెక్ట్గా అది తూర్పు గోపురం దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. ఇక ఇది రాత్రిపూట గోపురం వ్యూ అండి. మేం పాండిచ్చేరిలో ముందే రూమ్ బుక్ చేసుకున్నాం, కానీ ఈ చిదంబరంలో అయితే చేసుకోలేదు. అందుకే అక్కడికి వెళ్ళాకే ఓ 2-3 చూసి అందులో నచ్చింది తీసేసుకున్నాం. మేము హోటల్లో చెక్ఇన్ చేసి రూమ్లో లగేజ్ అంతా సర్దుకునేసరికి 9 అయిపోయింది. అందుకే వెంటనే డిన్నర్ చేద్దామని డిన్నర్ ఎక్కడ బాగుంటుందని ఓ 2-3 అడిగితే ఈ మూర్తి కెఫే చూపించారు. సరే అని లోపలికి వెళ్తే ఫుల్ రష్. అయినా సరే వెయిట్ చేసి మరీ అక్కడే డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం. ఇక నెక్స్ట్ డే అంటే మండే మార్నింగ్ పొద్దున్నే లేచి రెడీ అయిపోయి 6:30 గుడికి వెళ్ళిపోయాం మేము. గుడి నుండి మేమున్న హోటల్ చాలా దగ్గరండి. నడుచుకుంటూ వెళ్తే ఓ 3 నిమిషాలు పట్టింది అంతే. ఈ తూర్పు ద్వారానికి మేమున్న హోటల్ దగ్గర కాబట్టి మేము ఇలా తూర్పు ద్వారా నుండి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి చూస్తే గుడి నిజంగా అద్భుతమే. అసలు తమిళనాడులోని గుళ్ళే చాలా పెద్దవిగా ఉంటాయి కదా, ఇది కూడా అంతే. గుడి చుట్టూ 4 వైపులా 4 పెద్ద పెద్ద ద్వారాలు, అవి కూడా ఎంత అద్భుతంగా చెక్కారో. బయట మేము వచ్చిన ద్వారం చూశారు కదా, తూర్పు ద్వారం. అక్కడి నుండి గుడి మెయిన్ ఎంట్రన్స్ వరకే ఫోన్ అలౌడ్. అంటే ఫోన్ ఆఫ్ చేసి లోపలికి తీసుకెళ్ళవచ్చు, కానీ ఫొటోస్ వీడియోస్ మాత్రం లోపల నాట్ అలౌడ్. సో నేను లోపలేం వీడియోలు తీయలేదు. ఇక ఈ చిదంబరం గుడి స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం అంటండి. ఇది మొత్తం 40 ఎకరాల్లో ఉందంట. ఇక చిదంబర రహస్యం అంటుంటారు కదా, అదేంటంటే ఇక్కడ శివుడు 3 రూపాల్లో ఉంటారంట. అందులో ఒకటి నటరాజస్వామి, 2వది స్ఫటికలింగం, ఇక 3వదే అసలు రహస్యం అంట. అదేనండి చిదంబర రహస్యం. అంటే లింగం కానీ రూపం కానీ లేని నిరాకార రూపమే ఆ 3వ రూపం అంట. నాకైతే నిజమే అనిపించింది. గర్భగుడిలో అసలే కటిక చీకటి. ఎంత ట్రై చేసినా నాకైతే పర్సనల్గా ఏ లింగం కానీ రూపం కానీ కనిపించల. సరే దూరం నుండి కనబడట్లేదేమో అని 100 రూపాయలు టికెట్ తీసుకుని మరీ ఇంకొంచెం దగ్గరికి, అంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళి మరీ చూశాను. పూజారి హారతి ఇచ్చినప్పుడు ఆ హారతి వెలుగులో కనిపించి కనిపించినట్టు అలా నాకు స్వామివారి అనుభూతి కలిగిందంతే. ఇంకెక్కడా చూడని మరొక వింత ఏంటంటే ఇక్కడ యమధర్మరాజుకు కూడా గుడి ఉంది. సో మేము మెయిన్ గుడి దర్శనం అయిపోయాక లోపలున్న చిన్న చిన్నవన్నీ చూసేసి బయటకు వచ్చేసరికి 9 అయింది. మేము ఎలా వెళ్ళామో అలానే, అంటే తూర్పు ద్వారా నుండి వెళ్ళాం కదా, మళ్ళీ తూర్పు ద్వారా నుండే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక గుడి ఎదురుగా అంటే రోడ్డు మీదే స్వామివారి రథం ఉంది. ఇంకా పక్కనే వాకబుల్లో ఏ2బి ఉంటే అక్కడికి వెళ్ళి కాఫీలు టిఫినీలు కానిచ్చి రూమ్కి వెళ్ళి లగేజ్ సర్దేసుకుని రూమ్ని ఖాళీ చేసేసి మా నెక్స్ట్ ప్లేస్ వైదీశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోయాం. చిదంబరం నుండి వైదీశ్వర్ గంటన్నర పడుతుంది అంతే. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గుడి చూడడానికి కూడా 2 కళ్ళు చాలవంటనమ్మండి. ఇది కూడా చాలా పెద్ద గుడి, చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. దీనికి కూడా అంతే పెద్ద ద్వారం. దాన్ని దాటాక లోపల మనకి ఫస్ట్ అంగారకుడి గుడి ఉంటుంది. అది చూశాక ముందుకు వెళ్తే అక్కడ ఉప్పు మిరియాలు బయట నుండి తెచ్చి విడివిడిగా సమర్పిస్తున్నారు. అది కూడా చూసి కొంచెం ముందుకు వెళ్ళి పక్కకి తిరిగితే పెద్ద మండపంలో ఉంది చూడండి. మీరు కనుక సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ఇది ఎంత పెద్ద గుడి. ఈ మండపం కూడా చాలా పెద్దది. ఆ ముందుకంతా మేము వెళ్ళలేదు, అక్కడి నుండి వెనక్కి తిరిగితే మెయిన్ టెంపుల్ ఉంది. సో మేము మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఉన్నారు, స్ట్రైట్గా లోపలికి వెళ్తే శివుడి మెయిన్ గుడి ఉంది. లోపలికి వెళ్ళాక వీడియో నాట్ అలౌడ్ అండి. సో నేను ఇక్కడ వరకే వీడియో తీసా. ఇంక ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో కటిక చీకట్లో శివలింగం ఉంటుంది, కానీ ఆ లింగం వెనకాలే ఒక సర్కిల్లో దీపాలు వెలిగించారు. ఆ దీపాల వెలుగులో శివలింగాన్ని చూస్తే నాకు కలిగిన అనుభూతి అయితే నిజంగా వర్ణించలేను, అంత బాగుంది. పైగా ఇలాంటిదైతే నేను ఇంకెక్కడా చూడలేదు. ఇక ఈ గుడి మెయిన్ స్టోరీ ఏంటంటే నవగ్రహాల్లో అంగారకుడు ఉన్నాడు కదా, ఆయన ఒకసారి కుష్ఠవ్యాధి బారిన పడితే ఆయనకి వైద్యం చేయడానికి స్వయంగా శివుడే ఇక్కడికి వైద్యుడిగా వచ్చాడంట. శివుడే వైద్యుడిగా వచ్చాడు కాబట్టి ఇది వైదీశ్వర అయింది. ఇదే కాదు, ఈ ఊరికి ఇంకో ప్రత్యేకత కూడా ఉందండోయ్.
నాడీ జ్యోతిష్యం అని వినే ఉంటారు కదా, దానికి కూడా ఈ ఊరు పెట్టింది పేరు. మేం వెళ్ళింది సంక్రాంతి రోజు కదా, అందుకే గుడి కూడా రష్గానే ఉంది. సో మేం లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి దగ్గర దగ్గర 1 గంట అయింది. సో మేం వెంటనే పిచ్చవరంలోని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడాలని వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాం. కానీ పండగ సెలవులు కదా, అక్కడ ఫుల్ రష్గా ఉండి సాయంత్రం 4 గంటకి క్లోజ్ చేసేది కాస్త 1 గంటకే క్లోజ్ చేస్తారంట. ఆ విషయం తెలియక మేము 2:30కి అక్కడికి వెళ్ళాం. ఆల్రెడీ క్లోజ్డ్ అని చెప్తే ఇక చేసేదేం లేక వెనక్కి తిరిగిపోయాం. ఇక లంచ్ చేయలేదని అక్కడే ఒక చిన్న హోటల్లో లంచ్ చేసేసి వెంటనే చెన్నైకి బయలుదేరిపోయాం. అక్కడి నుండి చెన్నై 6 గంటల డ్రైవ్ అండి. సో మేము 3:30 ఆ టైంకి బయలుదేరాం. రాత్రి 9:30 అయిపోయింది చెన్నై వచ్చేసరికి. మేము చెన్నై రాగానే డైరెక్ట్గా కార్ రెంట్ తీసుకున్న చోటుకి వెళ్ళి కార్ హ్యాండ్ ఓవర్ చేసేసి MMTS ఎక్కాం. సఖీ సినిమా చూసినప్పటి నుండి చెన్నై MMTS అంటేనే ఒక వైపు ఉంటుంది కదా, అందుకే ఆ వైపు మిస్ అవ్వకుండా ఫీల్ అవ్వడానికి ఈ MMTS కూడా ఎక్కేసాం. సో అలా జరిగింది మా మండే టూర్. ఇంతకీ మేము ముందు 2 రోజులు ఏమేమి చూసామో, ఎక్కడెక్కడ వెళ్ళామో మీరు చూసారా? చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంకా మేము మా నెక్స్ట్ డే ఏమేమి చూసామో చూడాలంటే మీరేం చేయాలి? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి.